Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ నుంచి రాగానే మంత్రులతో జగన్ భేటీ. ఏం జరగబోతోంది? ఏపీలో ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. తాజాగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గత కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని తేల్చేసిన సీఎం జగన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అదే సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి సీఎం జగన్ మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజెండా సిద్ధం చేయాలని అన్ని శాఖల కార్యదర్శులకు సూచించారు. ఈ సమావేశంలో పాలనాపరంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల్లో కొత్త లబ్ధిదారులకు అవకాశం వారికి ఆగస్టు నెల నుంచి లబ్ధి అందేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఉద్యోగుల సమస్యలు క్లియర్ కావడంతో ఇక ఏపీలో ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఏపీపీఎస్సీ ద్వారా కొత్త ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 రాజధానుల వ్యవహారం, విశాఖ నుంచి పాలనపైన చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. జూలై 11న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణకు రానుంది. సుప్రీంలో తమకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తీర్పుకు మాత్రం సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ నుంచి విశాఖలో పాలన ప్రారంభిస్తానని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు మారుతున్న రాజకీయం, పొత్తులు, సర్వే నివేదికల ఆధారంగా సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభించడంపై సీఎం జగన్ ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమంతో పాటుగా అభివృద్ధిపైన సీఎం జగన్ ఫోకస్ చేశారు. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాల అమలుపైన, తదుపరి కార్యాచరణపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు రాజకీయంగా చేస్తున్న దాడి, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు జగనన్న సురక్షా కార్యక్రమం నిర్ణయంపైన మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేబినెట్ మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశం కావడంతో ఈసారి ఈ సమావేశం పైన ఆసక్తి నెలకొంది.